జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయిన కడప జిల్లాకు ఇప్పుడు వరాలు కురవబోతున్నాయి అనేది ఇప్పటిక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి అది కనుక పూర్తయితే భారీగా చాలామందికి లబ్ధి చేకూరుతుంది అనేది ఎప్పటినుంచో జరుగుతున్న ప్రచారం అయితే ఇప్పుడు ఆ దిశగానే కడప జిల్లాకు భారీ ఎత్తున పెట్టుబడులు పోటెత్తుతున్నాయి అనేది తాజాగా వైరల్ అవుతున్న అంశం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కొప్పత్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్పై ఒక సమీక్ష అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలి అనేది వీలైనంత త్వరగా నిర్మాణ కంపెనీ ఎంపిక పూర్తి చేయాలని చెప్పి సూచించారు కొప్పత్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా ముప్పై వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు అంటే కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్ ప్లాంట్ను తీసుకొస్తున్నాము అనేది ఎంత త్వరగా వీలైతే అంత

పనులు ప్రారంభం చేపట్టబోతున్నారు అంటే ప్రస్తుతం కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఒక ఏడు ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయంట వాటితో సంప్రదింపులు జరిపి పురోగతిని అధికారులకు సీఎం గారు వివరించడం కూడా జరిగిందంట ఆల్రెడీ అంటే కంపెనీ ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి సంస్థను ఎంపిక చేస్తాము అని చెప్పి ఇప్పటికే చెప్పడం ఈ ప్రక్రియ మూడు లేదంటే నాలుగు వారాల్లోనే ప్రారంభించబోతున్నారు అంటే కడప నగరానికి సమీపంలో కొప్పి వద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్నే ఏర్పాటు చేస్తారు మూడు వందల కోట్ల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ ఆల్రెడీ ముందుకు వచ్చిందంట దాదాపు ముప్పై వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇది ఆల్రెడీ అధికారులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందంట అదే కనుక జరిగితే నిజంగా అతిపెద్ద శుభవార్త చెప్పాలి చెప్పాలి వాసులకు సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా అయిన కడప జిల్లా వాసులు ఇప్పుడు ఈ వార్త తెలియగానే నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులకు అలాగే చాలామందికి ఉపాధి లభించే అవకాశం ఉంది అనేది మరి ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది అనేది వేచిడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్